తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. అసెంబ్లీలో చంద్రబాబు తన ఉగ్రరూపాన్ని చూపించిన విషయం తెలిసిందే. బీజేపీ ఆ పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. తన రక్తం మరుగుతోందంటూ వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై ప్రజలు ఏమనుకుంటున్నారు, రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది అంటే చంద్రబాబు వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. బీజేపీ చేసిన అన్యాయంపై చంద్రబాబు గట్టిగా మాట్లాడుతున్నారు అని కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం నాలుగేళ్లపాటు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఇలా మాట్లాడటం ఎన్నికల స్టంట్గా అభివర్ణిస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంలో టీడీపీకి వాటా లేదా అని ప్రశ్నిస్తున్నారు. మొదటి నుంచి కేంద్రాన్ని ప్రశ్నించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదేమోనన్న వాదన వినిపిస్తున్నారు. ముందుగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, కేంద్రానికి సరైన నివేదికలు ఇస్తే తాను స్వయంగా ఢిల్లీ వెళ్లి నిధులు తీసుకొస్తా అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహించిన సీఎం చంద్రబాబు, ఎవరికోసం ఇస్తారయ్యా, ఎవడబ్బ సొమ్ము ఇది, నా రక్తం మరిగిపోతోంది, ఊడిగంచేస్తారా మీరీ రాష్ట్రంలో, ఎవరికి ఊడిగంచేస్తారు, ఏంచేస్తారయ్యా మమ్మల్ని, జైల్లో పెడతారా అంటూ విరుచుకుపడ్డారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం రక్తం మరిగిపోతోంది అన్న చంద్రబాబు కామెంట్ మాత్రం విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. పలు సందర్భాల్లో చంద్రబాబు తీసుకున్న వైఖరిపై ప్రశ్నలు సంధిస్తూ రక్తం మరిగిపోతోంది అన్న బాబు కామెంట్లను నెటిజన్లు స్ప్రెడ్ చేస్తున్నారు.